ఈరోజు నేను మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కారం, కరివేపాకు, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుందాము. వాటర్ బాయిల్ అయిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ మిల్ మేకర్స్ గట్టిగా ఉన్నాయి కదండి, వీటిని ఈ బాయిల్ వాటర్లో వేస్తే మెత్తగా అయిపోతాయి. అన్నీ వాటర్లో వేసేసుకుందాము. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాము. ఒకసారి చూద్దామండి. చూడండి, మెత్తగా అయిపోయాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా అయ్యేంత వరకు వాటర్లోనే ఉంచేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇవి ఒకసారి బాగా వాష్ చేసేసుకొని గట్టిగా పిండేసుకుందాము. వాటర్ ఇట్లా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అన్నీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిపోయింది, ఇప్పుడు మిల్ మేకర్స్ వేసేసుకుందాము. దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాము. వీటిని కొంచెంసేపు ఫ్రై చేసేసుకుందామండి, ఎర్రగా అయ్యేంత వరకు. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇంకా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ గట్టిగా అయిపోతాయి. దీనిలో ఒక స్పూన్ కారం వేసుకుందాము. బాగా కలిపేసుకుందాము. దీనిలో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. చూడండి, ఆయిల్ పీల్చేసుకుంది, ఇంకా అవసరం లేదు ఆయిల్. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము. బాగా కలిపేసుకుందాము. ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. రెడీ అయింది, బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పులోకి బాగా టేస్టీగా ఉంటుందండి, స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.